ప్రియమైన దేవుని వారలారా, డిప్లొమా ఇన్ బైబిల్ థియాలజీ అన్న ప్రారంభ కోర్సులో మొదటి సంవత్సరంలో ఈరోజు మీరు మొదటి పాఠాన్ని వినబోతున్నారు. మీరు ఎంతమంది పరీక్షలు రాస్తున్న వారు ఉన్నారో దయచేసి నాకు చేయెత్తి చూపించగలరా? వెరీ గుడ్, ఆల్మోస్ట్ అందరు రాస్తున్నారు. కనుక పాఠాన్ని మీరు కొంచెం జాగ్రత్తగా విని పరీక్ష కొరకు కాక పరలోకం కొరకు మీరు వినాలని ముందుగానే. ఢిల్లీ నుంచి కూడా కొంతమంది స్టూడెంట్స్ వచ్చారని తెలిసింది కనుక కొన్ని పాయింట్స్ ఇంగ్లీష్లో చెప్పమని చెప్తున్నారు కనుక నేను అక్కడక్కడ ఇంగ్లీష్లో చెబుతున్నప్పుడు మీకోసమని భావించండి. ఓకే, రైట్. పరీక్షలు రాస్తున్నవారు పాఠాన్ని జాగ్రత్తగా వినాలి, పరీక్షలు రాయని వారు మీరు మరి జాగ్రత్తగా వినాలి. ఓకే, రాస్తున్నవారు పరీక్ష కోసమైనా జాగ్రత్తగా వింటారు, రాయని వారు పరీక్ష లేదు కనుక నిర్లక్ష్యం వచ్చే అవకాశం ఉంది. ఓకే, గనుక మొదటి పాఠంగా బైబిల్ అనగానేమి, దానిని ఎలా చదవాలి, రాసుకుంటున్న వారు జాగ్రత్తగా రాసుకోవాలి. బైబిల్ అనగానేమి, దానిని ఎలా చదవాలి, ఇది మన పాఠం. వాట్ ఈస్ బైబిల్ అండ్ హౌ షుడ్ వి స్టడీ ఇట్ ఈజ్ యువర్ టాపిక్ నౌ. ప్రియులారా, బైబిల్లో ఒక మంచి మాట ఉంటుంది, బాప్తిస్మం ఒక్కటే, విశ్వాసం ఒక్కటే, ప్రభువు ఒక్కడే. ఒక్కడే ప్రభువు కలిగిన ఒకే విశ్వాసము ఉండవలసిన క్రైస్తవ్యం ఈరోజు దురదృష్టం కొద్దీ 3000 శాఖలుగా ఈరోజు ముక్క చెక్కలైపోవడానికి కారణం బైబిల్ని ఎలా చదవాలి అని వారికి తెలియకపోవడమే. ఒకే బైబిల్ కలిగినటువంటి క్రైస్తవులు అందరూ ఒక్కటిగా ఉండాలి, అందరూ ఒక్కటిగా లేరు అన్న సత్యం మన కళ్ళ ముందు కనబడుతోంది. జాగ్రత్తగా వినాలి అందరు దయచేసి. ఒకే బైబిల్ కలిగినటువంటి క్రైస్తవులు అందరూ ఒక్కటిగా ఉండాలి. వారు ఒక్కటిగా లేకపోవటకు కారణం బైబిల్ని అర్థం చేసుకోవడంలో వాళ్ళు ఫెయిల్ అయ్యారని తెలుసుకున్నట్టుకు పెద్దగా మీరు ఆలోచించవలసిన అవసరం లేదు. భవిష్యత్తులో మీరందరూ కూడా దేవునికి గొప్ప సేవకులుగా పనివారుగా అవ్వాలనేటువంటి ఆశతో వాక్యము నేర్చుకున్నట్టుకు మీరు ఇక్కడికి వచ్చారు కనుక సుదూర ప్రాంతంలో నుంచి మీరు నేర్చుకునబోయేటువంటి లేదా మీరు కంప్లీట్ చేయబోయేటువంటి 8 సంవత్సరాల కోర్సులో మీరు మొదటి కోర్సులో ఉన్నారు, అదే డిప్లొమా ఇన్ బైబిల్ థియాలజీ. అందులో మొట్టమొదటి పాఠంగా ఈరోజు మీకు క్రైస్తవులన్న వారు ప్రతి ఒక్కరూ తప్పకుండా వినవలసిన మొట్టమొదటిగా వారు నేర్చుకోవలసినటువంటి పాఠమే బైబిల్ అనగానేమి, దానిని ఎలా చదవాలి. ఇది తెలియకుండా మేమేదో దేవునికి పని చేసేస్తాము అని అనుకుని చాలామంది అసలు బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలో తెలియకుండానే బాప్తిస్మం తీసుకొని, బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలో తెలుసుకోకుండా తీసుకోవడమే మొదటి తప్పు. కానీ క్రైస్తవ్యంలో ఒక టెండెన్సీ ఒకటి ఉంది, ఒక అలవాటు, అదేంటంటే బాప్తిస్మం తీసుకున్న వారు ఎవరైనా ఇమ్మీడియట్గా బయటికి వెళ్ళిపోయి వాక్యం చెప్పొచ్చు అనే ఒక అలవాటు ఉంది. మన ప్రాంతాల్లో కూడా చాలామంది మనకు కనబడుతుంటారు. దేవుని గురించి చెప్పడం తప్పు కాదు, కానీ తప్పుగా చెప్పడం తప్పకుండా తప్పే. వారు తప్పు ఎందుకు చెబుతారు అని అంటే 10వ తరగతి పాస్ అవ్వాలంటే 10 సంవత్సరాలు కష్టపడాలి అని తెలుసుకున్న వీరు, ఒక ఇంటర్మీడియట్ కోర్స్ కంప్లీట్ చేయాలంటే కనీసం 2 సంవత్సరాల పాటు కష్టపడాలి అని తెలుసుకున్న వీరు, ఒక బ్యాచిలర్స్ ఇన్ ఎనీ కోర్స్ బీట్ బీఏ, బీట్ బీకామ్, బీట్ బీఎస్సి ఆర్ బీటెక్, ఒక డిగ్రీ పూర్తి చేయాలంటే కనీసం 3 సంవత్సరాలైనా కష్టపడాలని తెలిసిన వీరు, మనిషి ఆలోచించి మనుషుల ఆలోచనల్లో నుంచి పుట్టిన పుస్తకాలను నేర్చుకోవాలంటే అర్థం చేసుకోవాలంటే కష్టపడాలి అన్న చిన్న సూత్రాన్ని వారి జీవితాలలో అర్థం చేసుకున్న వీరు కనిపించని దేవుని మనసును అర్థం చేసుకున్నటకు లేదా కనిపించని దేవుని మనసులోని మాటలను నేర్చుకున్నటకు పెద్దగా కష్టపడవలసిన అవసరం లేదు అన్న భావంలోనికి వారు వచ్చేశారు. అందుకే
బైబిల్ చెప్పడం చాలా ఈజీ అయిపోయింది అందరికీ. బైబిల్ చెప్పడం చాలా ఈజీ అయిపోయింది. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్పేస్తున్నారు, ఎవరికి ఇష్టమైనట్టు, ఎవరికి ఇష్టమైనట్టు. ఎందుకయ్యా ఆయన చెబుతున్నది నువ్వు చెప్పట్లేదు, నువ్వు చెబుతున్నది అతను ఎందుకు చెప్పట్లేదు అని అడిగితే, దేవుడు ఆయనకు అలా బయలుపరిచాడు, నాకు ఇలా బయలుపరిచాడు, నీకేంటి ప్రాబ్లం, నీకు ఎలా బయలుపరిస్తే నువ్వు అలా చెప్పుకో అని అర్థం. అందుకే ముందే చెప్పాను, మీరందరూ కూడా క్రైస్తవ సమాజంలో సర్వసాధారణంగా వినే ఒక మాట ఒకటి ఉంది, ఏంటండి బైబుల్ ఇలాగుంది కదా మరి మీరెందుకు ఇలా ఉంటారు అని అడిగితే, మీ విశ్వాసం మీది బ్రదర్, మా విశ్వాసం మాది బ్రదర్ అని అంటారు. నీ విశ్వాసం నీది, నా విశ్వాసం నాది అన్నప్పుడు మొత్తానికి ఎన్ని విశ్వాసాలు అయ్యాయి? రెండయ్యాయి. మూడో వ్యక్తి వస్తే మూడో విశ్వాసం వస్తుంది, నాలుగో వ్యక్తి వస్తే నాలుగో విశ్వాసం వస్తుంది, 100 మంది వస్తే. కానీ బైబిల్ ప్రకారం ఎన్ని విశ్వాసాలు? బైబిల్లో ఒక్కటే విశ్వాసం ఉన్నప్పుడు నీ నోట ఎందుకు నీ విశ్వాసం నీది నా విశ్వాసం నాదని వస్తుంది? బైబిల్లో రాయబడిన ఆ మాట నీకు అర్థం కాలేదని అర్థం. నీకెందుకు అర్థం కాలేదని అంటే దాని అర్థం చేసుకున్నటకు నువ్వు ఎప్పుడు కష్టపడలేదని అర్థం. ప్రియులారా, బైబిల్లో ఉన్న మహాజ్ఞానాన్ని నేర్చుకున్నట్టుకు మీరు ఇక్కడ వచ్చారు గనక, ప్రారంభ రోజున ప్రారంభ పాఠంలో ఒక ప్రాథమిక సూత్రాన్ని మీ ముందుంచుతున్నాను. ప్రపంచంలో అన్నిటికంటే అర్థం చేసుకుని దాని మీద పట్టు సంపాదించడానికి అన్నిటికంటే కష్టమైన పుస్తకం ఏదైనా ఉందా అంటే అది మొట్టమొదట బైబిల్ మాత్రమే. దాని తర్వాతనే ఏదైనా. గనక దేవుని పనివారుగా మేము భవిష్యత్తులో నిలిచిపోవాలనుకుంటుంటే, ఒకవేళ మీరు స్ట్రిక్ట్గా సీరియస్గా ముందు ఈ విషయాన్ని మనసులో ముద్రించుకోండి. ఏంటి? ముందు దేవుని వాక్యాన్ని కష్టపడి నేర్చుకోవాలి. కష్టపడి నేర్చుకున్న తర్వాతనే నేను దేవుని పనికి న్యాయం చేయగలను అన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మీరు దేవుని పనికి న్యాయం చేసిన లేదా చేయగలిగేవారు అవుతారు. అందుకోసమే ఒక మంచి పాఠం ఈరోజు మీ ముందుకు వచ్చింది. బైబిల్ అనగానేమి, దానిని ఎలా చదవాలి. ముందు ఇది అర్థమైతే తర్వాత మీరు వినబోయే ప్రతి పాఠం మీకు ఒక రూట్ ఏర్పడుతుంది, మార్గం. ఆహా, ఈ రూట్లో అర్థం చేసుకోవాలన్నమాట అని. గనుక ప్రతి పాఠానికి డోర్ ఓపెన్ చేయగలిగే పాఠమే ఇప్పుడు మీరు వినబోయే పాఠం. ఇక ప్రారంభిద్దాం. ఈ పాఠంలో లేదా ఈ అంశంలో రెండు ప్రశ్నలు ఉన్నాయి, మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. ఒకటి, బైబిల్ అనగానేమి, అది మొదటి ప్రశ్న. దానిని ఎలా చదవాలి, అది రెండవ ప్రశ్న. ఈ రెండింటిని వేరువేరుగా మనము మాట్లాడుకుందాం. ముందు బైబిల్ అనగా ఏంటో ముందు మాట్లాడదాం, తర్వాత దాన్ని ఎలా చదవాలో తెలుసుకుందాం. గనుక నోట్స్ రాసుకుంటున్న వారు ముందుగా బైబిల్ అనగానేమి అన్న హెడ్డింగ్ పెట్టి వినబడే మాటలను మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. ఫస్ట్ పార్ట్, బైబిల్ అనగానేమి. ప్రియులారా, బైబిల్ అన్నది ఒక ఇంగ్లీష్ పదం. ఇది గ్రీకు భాషలో నుంచి తర్జుమా చేయబడినటువంటి ఒక పదం. గ్రీకు భాషలో దీనిని బిబ్లాస్ అని అంటారు, లేదా బిబ్లియా అని కూడా పిలుస్తారు. ఈ రెండు సినోనిమ్స్. బిబ్లాస్ అనేది సింగ్యులర్ నంబర్ను సూచిస్తుంది, బిబ్లియా అన్నది ప్లూరల్ నంబర్ను సూచిస్తుంది. ఏకవచనం బహువచనం అంటాంగా అలా. పుస్తకాల సముదాయము అన్న అర్థాన్ని కలిగే ఈ రెండు పదాలలో నుంచి పుట్టిన పదమే బైబిల్. బిబ్లాస్ లేదా బిబ్లియా అనగా పుస్తకాల సముదాయం. ఆ గ్రీకు పదములో నుంచి వచ్చినటువంటి పదమే ఒక ఇంగ్లీష్ వర్డ్, అదే బైబిల్. తెలుగులో పుస్తకాల సముదాయము లేదా గ్రంథము అని మీరు చెప్పుకోవచ్చు. బైబిల్ అన్న పదానికి నిర్వచనంగా దీన్ని మీరు భావించవచ్చు. ద వర్డ్ బైబిల్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద గ్రీక్ వర్డ్ బిబ్లాస్ ఆర్ బిబ్లియా. దిస్ ఇస్ ఫర్ ద పీపుల్ హూ హ్యావ్ కమ్ ఫ్రమ్ ఢిల్లీ. గ్రీకు పదంలో నుంచి వచ్చినటువంటి పదమే బైబిల్. ఇకపోతే ప్రియులారా, మన చేతుల్లో ఉన్నటువంటి బైబిల్ రెండు భాగాలుగా విభజింపబడింది. ఒకటి పాత నిబంధన, రెండు క్రొత్త నిబంధన.
తెలుసు మీకు. పాత నిబంధనలో 39 పుస్తకాలు, క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు. మొత్తం ఈ 66 పుస్తకాలని సుమారు 40 నుండి 45 మంది మరి గ్రంథకర్తలు రాసినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఈ 66 పుస్తకాలను సుమారు 40 నుండి 45 మంది మరి దైవసేవకులు రాసినట్టుగా మీరు భావించాలి. ఇకపోతే ఈ 66 పుస్తకాలను సంపూర్తి చేయడానికి పూర్తి చేయటకు వీరందరికీ సుమారు 1600 సంవత్సరాల కాలం పట్టింది. క్రీస్తుపూర్వం సుమారు 1500 సంవత్సరాల కాలంలో ఆదికాండం నుంచి ప్రారంభించి దీనిని క్రీస్తు శకం మొదటి 100 సంవత్సరాల లోపు దీన్ని పూర్తి చేయడం జరిగింది. ఇకపోతే ప్రియులారా, సుమారు 40 నుంచి 45 మంది దైవజనులు దీనిని రాసినప్పటికీ ఒక విచిత్రమైన విషయం ఏంటంటే వీళ్ళందరూ కూడా వేరువేరు కాలాలకు చెందినవారు, వీరందరూ కూడా వేరువేరు ప్రాంతాలకు చెందినవారు, వీరందరూ కూడా వేరువేరు వృత్తులకు చెందినవారు. కానీ విశేషం ఏంటంటే వీరందరూ వేరువేరు కాలాలకు, వేరువేరు ప్రాంతాలకు, వేరువేరు వృత్తులకు చెందినవారైనప్పటికీ వీళ్ళందరూ రాసింది మాత్రం ఒక్కటే. అది విశేషం. ఒకటే కాలానికి చెందిన వారైతే అందరూ కలిసి మాట్లాడుకుని రాశారనుకోవచ్చు. కానీ సుమారు 1600 సంవత్సరాల కాలంలో ఈ 40 నుంచి 45 మంది ప్రవక్తలు వేరువేరు కాలాలకు, వేరువేరు వృత్తులకు, వేరువేరు ప్రాంతాలకు చెందిన వారైనప్పటికీ వీరందరూ ఒకే విషయాన్ని రాశారు. అది బైబిల్ ఒక స్పెషాలిటీ. ఒకే విషయాన్ని ఎందుకు రాయగలిగారనంటే దానికి ఒక అద్భుతమైన కారణం ఉంది. అది ఇప్పుడు మీరు చూడాలి బైబిల్లో. పేతృగారు రాసిన 2వ పత్రిక, దయచేసి పేతృగారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనములు జాగ్రత్తగా మీరు చూడాలి. 20-21 వచనములు. ద సెకండ్ లెటర్ ఫ్రమ్ పీటర్ చాప్టర్ 1:20-21. ఒకడు తన ఊహను చెప్పుట వలన లేఖనము లేదా వాక్యము లేదా దేవుని మాట లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకునవలెను. మొదట అనగా అర్థమేంటి? మొదట అంటే అర్థమేంటి? బైబిల్ చదువుతున్నప్పుడు మొదట మీకేమర్థం కావాలంటే ఈ వాక్యము ఎప్పుడు కూడా మనుష్యుని ఊహను బట్టి పుట్టినది కాదని ఇది మొదట గ్రహించుకోవాలి. నెక్స్ట్ 21, ఏలైనగా ప్రవచనము ఎప్పుడునూ మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. అనగానే మీకేమర్థమైపోయింది? ఇది దేవుని మూలముగా వీరు పలికాలనంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ వేరువేరు కాలాలకు చెందినటువంటి ప్రవక్తలందరి నోట ఆయన పలికించి రాయించాడే తప్ప వీరందరూ తమ ఊహను బట్టి రాసినటువంటి మాటలు ఇవి కావు. కనుక బైబిల్కు ఉన్నటువంటి ప్రత్యేకత ప్రపంచంలో ఉండే మిగిలిన కోటానుకోట్ల పుస్తకాలకు లేనిది. బైబిల్కున్న ప్రత్యేకత ఏంటని అడిగితే అవన్నీ మనిషిని ఊహను బట్టి కలిగినవి, కానీ ఒక్క బైబిల్లో ఉన్న మాటలు మాత్రమే మనిషిని ఊహను బట్టి కలిగినవి కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు వారిని ప్రేరేపించి రాయించిన అద్భుతమైన మాటలవి. ప్రియులారా, సెల్ ఫోన్స్ ఆఫ్ చేయండి జాగ్రత్తగా. రైట్. కనుక బైబిల్ అనగానేమి అన్నదానికి వివరణను మీరు వింటుండగా, మొదటగా బైబిల్ అనేది గ్రీకు పదంలో నుంచి వచ్చిందని, ఆ తర్వాత సుమారు 40 నుంచి 45 మంది ప్రవక్తలు ఈ పుస్తకాలను రాశారని, వారందరూ కూడా దేవుని చేత ప్రేరేపింపబడిన వారై రాశారే తప్ప వారి సొంత మాటలు ఏవి కూడా అందులో లేవని మీకు అర్థం కావాలి. ఇకపోతే ప్రారంభములో మనలాగా ఇప్పుడు పేపర్లు లేవుగా అప్పట్లో, గనక అప్పట్లో ప్రారంభంలో ఈ మాటలను వారు చెట్ల బెరడుల పైన వారు రాసేవారు. బాక్స్ ఆఫ్ ట్రీస్ అని అంటారు ఇంగ్లీష్లో. బాక్స్ ఆఫ్ ట్రీస్ ఇన్ ద బిగినింగ్,
వాళ్ళు చెట్ల బెరడుల పైన రాసేవారు. తర్వాత చర్మపు కాగితాల పైన రాయడం జరిగింది. చర్మపు కాగితాలు, జంతువుల చర్మపు కాగితాల పైన వారు రాయడం జరిగింది. మొదట్లో చెట్ల బెరడులపైన, తర్వాత చర్మపు కాగితాల పైన వారు రాయడం జరిగింది. చర్మపు కాగితాలలో వారు రాశారు అన్నట్టుకు ఒక చిన్న మాటను బైబిల్లో నుంచి చూద్దాం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 12-13 వచనములు కలిసి ఉంటాయి, చదువుకుందాం. నీవు వచ్చినప్పుడు నేను త్రోయలో కర్పునొద్ద ఉంచి వచ్చిన అంగిని, పుస్తకములను, ముఖ్యముగా చర్మపు కాగితములను తీసుకొని రమ్ము అని అంటున్నాడు పౌలు గారు. ఏ కాగితములను? చర్మపు కాగితములను తీసుకొని రమ్ము అని అంటే, ఆ రోజుల్లో ఆయన ఈ మాటలన్నీ దేని మీద రాసినట్టుగా మనకు అర్థమవుతుంది? చర్మపు కాగితముల మీద రాసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇకపోతే పిల్లరా, ఇలా చెట్ల బెరడులపైన లేదా చర్మపు కాగితముల మీద రాసినటువంటి మాటలను వారు చుట్టలుగా చుట్టి భద్రపరచుకునేవారు. మళ్ళీ చెబుతున్నాను, ఆ రోజుల్లో ఈ మాటలను వారు గ్రంథపు చుట్టలుగా చుట్టి వాటిని వారు స్టోర్ చేసుకునేవారు. స్క్రోల్స్ అని అంటారు ఇంగ్లీష్లో. అప్పట్లో ఇవన్నీ కూడా గ్రంథపు చుట్టలుగా ఉన్నవి అని అనుటకు బైబిల్లో కొన్ని మాటలు మనకు తెలియచేస్తాయి. ముందుగా లూకా సువార్త 4వ అధ్యాయము ముందుగా 17వ వచనమును చదువుకొని తర్వాత 20 చదువుకుందాం. మీరు 17 నుంచి 20 వరకు రాసుకోండి రెఫరెన్స్. ప్రస్తుతానికి 17, తర్వాత 20 చదువుకుందాం. ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథము విప్పి చదవడం మొదలుపెట్టాడు. ఈ చదవడం అన్నది 19వ వచనంతో పూర్తవుతుంది. ఏ గ్రంథాన్ని ఆయన చదువుతున్నాడు చెప్పండి? యెషయా గ్రంథాన్ని. యెషయా గ్రంథంలో ఒక భాగాన్ని ఆయన చదివిన తర్వాత 20వ వచనంలో ఆయన ఏం చేశాడు చూడండి. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికిచ్చి కూర్చుండెను. గ్రంథము చుట్టాడనంటే ఆ రోజుల్లో ఈ మాటలన్నీ కూడా ఎలాంటి ఫార్మాట్లో ఉన్నాయని మనకు అర్థమైంది. గ్రంథపు చుట్టలుగా. మరొక మాటను కూడా బైబిల్లో చూద్దాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము హెబ్రీ పత్రిక 5-7వ వచనముల భాగంలో 7వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము అన్న మాట, మీకు బాగా తెలిసిన మాట ఇది. గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారం అనగా, ప్రారంభంలో ఇవన్నీ కూడా అప్పటికి ఇంకా ప్రింటింగ్ మెషిన్ ఇన్వెంట్ చేయబడలేదు, కనుగొనబడలేదు. ఈవెన్ పేపర్ వాజ్ నాట్ ఇన్వెంటెడ్. మరి ఆ కాలంలో అంతకు ముందు నుంచి ముందుగా చెట్ల బెరడుల పైన ఈ మాటలు వ్రాయబడి, తర్వాత కాలంలో చర్మపు కాగితాల పైన రాయబడి, ఇవన్నీ కూడా చుట్టలుగా స్క్రోల్స్గా ఇవి ఉండెను అన్నది మనకు కనబడుతోంది బైబిల్లో. రైట్? వెరీ గుడ్. బైబిల్ అనగానేమి అన్న దాన్ని అన్న క్వశ్చన్లో ఇవన్నీ కూడా మీరు పాయింట్స్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. బైబిల్ అనగానేమి అన్న ప్రశ్నకు జవాబుగా ఇదంతా వివరణ రాయాల్సి ఉంటుంది. వెరీ గుడ్. ఒకసారి మళ్ళీ పాయింట్స్ అని రీకాల్ చేయండి. బైబిల్ అనగానేమి అన్న ప్రశ్నకు జవాబు, బైబిల్ అన్నది ఒక ఇంగ్లీష్ పదం. అది గ్రీకు పదం బిబ్లాస్ లేదా బిబ్లియా అన్న గ్రీకు పదం నుంచి అది డిరైవ్ చేయబడింది లేదా తీసుకొనబడింది అని మీరు చెప్పుకోవచ్చు. తెలుగులో దీనికి పుస్తకముల సముదాయము అని అర్థాన్ని కలిగినటువంటి పదమే బైబిల్. ఇందులో 2 భాగాలు ఉంటాయి, ఓల్డ్ టెస్టమెంట్ అండ్ న్యూ టెస్టమెంట్ అని. పాత నిబంధనలో 39, క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉంటాయని. ఈ 66 పుస్తకాలను సుమారు 40-45 మంది ప్రవక్తలు వేరువేరు కాలాలలో, వేరువేరు ప్రాంతాలలో, వేరువేరు వృత్తులలో వారు ఉండి మరి ఈ పుస్తకాలను రాసినట్టుగా మనకు అర్థమవుతుంది. కానీ విశేషం ఏంటంటే, వీళ్ళందరూ వేరువేరు కాలాలకు చెందినప్పటికీ రాసినటువంటి మాటలలోని భావం మాత్రం ఒక్కటిగా కనబడడం అన్నది నిజంగా విశేషం. దానికి కారణం, దేవుడు వారిని ప్రేరేపించి రాయించాడు గనుకనే వారు ఎవరి మాట మరొకరికి భిన్నంగా లేకుండా రాయగలిగారు అని మీరు చెప్పుకోవచ్చు. ఏమండి, ఉదాహరణకు మోషే గారిని తీసుకుంటే ఆయన ఒక నాయకుడు ఒక కాలంలో ఉన్నాడు. ఏమండి, తర్వాత సమూయేలు గారిని తీసుకుంటే ఆయన ఒక న్యాయాధిపతి, ఆయన వేరే కాలంలో ఉన్నాడు. ఒక ఎజ్రా గారిని తీసుకుంటే ఆయన ఒక శాస్త్రి, ఆయన వేరే కాలానికి చెందినవాడు.
దావీదు గారిని తీసుకుంటే ఒకప్పుడు ఆయన గొర్రెల కాపరి, తర్వాత ఆయన మహారాజు అయ్యాడు. గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు దేవుని మాటలు రాశాడు, మహారాజుగా ఉన్నప్పుడు ఆయన మాటలు రాశాడు. ఏమండి, తర్వాత దానియేలు గారు రాజుకి ఆయన అడ్వైజర్గా ఉన్నటువంటి, మరి ఆ కేటగిరీలో ఆ క్యాడర్లో ఉన్నటువంటి వ్యక్తి దానియేలు గారు. ఇలా ఒక్కొక్కరిని మనం చూస్తే, క్రొత్త నిబంధనలోకి వస్తే పేతురు గారిని చూస్తే ఆయన ఒక జాలరీ, లూకా గారిని చూస్తే ఆయన ఒక డాక్టర్. ఏమండి, ఇలా వీళ్ళందరూ కూడా వేరువేరు వృత్తులలో ఉన్నప్పటికీ, వేరువేరు వృత్తులలో ఉన్నవారు, వేరువేరు కాలాలలో ఉన్నవారు దేవుని మాటను ఒకరికి మరొకరు భిన్నంగా రాయకుండా అందరూ ఒకే తాటి మీద నిలబడి వ్రాసినట్టుగా ఎందుకు రాయగలిగారు అన్న ప్రశ్నకు మీరు కళ్ళు మూసుకుని చెప్పాలి, వారందరూ చెప్పింది వారి సొంత మాటలు కాదు గనక. ఇదంతా కూడా క్వశ్చన్ నెంబర్ 1 కింద మీరు మెన్షన్ చేయాల్సినటువంటి పాయింట్స్ ఇవన్నీ కూడా. ఓకే, లెట్స్ మూవ్ టు ద సెకండ్ క్వశ్చన్. హౌ షుడ్ వి స్టడీ ద బైబుల్? బైబిల్ని మనం ఎలా చదవాలి, బైబిల్ని మనం ఎలా చదవాలి అన్న ప్రశ్నకు మనము ఆన్సర్ చేద్దాం. బైబిల్ మనం ఎలా చదవాలి, ఎలా చదివితే మనకు బైబిల్ అర్థమవుతుంది అని మీరు ఆలోచిస్తే, ముందుగా బైబిల్ ఏ ఫార్మాట్లో లేదా ఏ స్టైల్లో ఎలా వ్రాయబడిందో మీకు తెలిస్తే దానిని ఎలా చదివి అర్థం చేసుకోవచ్చో మీకు అర్థమవుతుంది. గనుక బైబిల్ అన్నది ఎలా వ్రాయబడిందో ముందుగా చూద్దాం. ఎలా వ్రాయబడిందో మీకు అర్థమైతే ఎలా చదవాలో మీకు అర్థమవుతుంది. ఏమంటారు? గనుక బైబిల్ ఎలా వ్రాయబడిందో బైబిల్లో నుంచి చూద్దాం. ఏషియా గ్రంథం 13వ వచనంలోని 2వ భాగంలో, ఏషియా గ్రంథం 28:13 రెండవ భాగంలో, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, సూత్రము వెంబడి సూత్రము, కొంత ఇచట కొంత అచట యెహోవా వాక్యము మీకు వచ్చును అన్నది. చూడండి, కొంత ఇచట కొంత అచట అంటే వాక్యం అనేది ఎలా వ్రాయబడిందో చెప్పండిక. అంతా ఒకే చోట లేదని, దేవుడు మనకు ఏ విషయాన్నైతే తెలియజేయాలని అనుకున్నాడో ఆ విషయాన్ని అంతటినీ కొంత ఇచట కొంత అచట. ఇంతకు కొంత ఇచట కొంత అచట అంటే మీకు ఏమర్థమైందో చెప్పండి. కొంత ఇచట అంటే కొంత ఈ పుస్తకంలో, కొంత అచట అంటే మిగిలినది వేరే పుస్తకంలో అనుకుండేరు. కారణం, చాలామంది ఈరోజు బైబిల్ పట్టుకొని ఈ మాటను యూజ్ చేసుకుంటూ కొంత ఇచట అనగానే బైబిల్ను చూపిస్తూ, కొంత అచట అనగానే వేదాలను చూపిస్తూ, ఇదిగో కొంత ఇచట కొంత అచట అని టీవీలో కూడా చెబుతూ ఇది శుభవార్త అని చెబుతున్నారు. అది శుభవార్త కాదు, అది అశుభవార్త. అసలు కొంత ఇచట కొంత అచట అని మీకు అర్థం కావాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను, మీకు మ్యాటర్ అర్థమైపోతుంది. రక్షణ అన్నది మీకు తెలుసు, ఒక మనిషి రక్షింపబడాలి, ఖచ్చితంగా రక్షింపబడితేనే పరలోకం వస్తుంది, రైట్? మరి రక్షింపబడాలంటే మనిషి ఏం చేయాలి? బైబిల్ చదవాలి ముందు. రక్షింపబడాలంటే ఏం చేయాలి అని బైబిల్ పరిశీలిస్తే, ఒక మనిషి రక్షింపబడాలంటే ఏం చేయాలో అన్న ఇన్ఫర్మేషన్ మొత్తం బైబిల్లో ఒకటే చోట లేదండి. ఎలా ఉందో తెలుసా? కొంత ఇచట కొంత అచట. అసలు కొంత ఇచట కొంత అచట ఏంటో ఎగ్జాంపుల్గా మీకు చూపిస్తాను, అప్పుడు ఈ కొంత ఇచట కొంత అచట ఏంటో మీకు మ్యాటర్ అర్థమైపోతుంది. ఓకే, ఎగ్జాంపుల్గా ఒక మనిషి రక్షింపబడాలంటే ఏం చేయాలో బైబిల్లో చూద్దాం, అప్పుడు ఈ మాటకు మీకు మ్యాటర్ అంతా క్లియర్ కట్గా అర్థమవుతుంది. గుడ్. ముందుగా ఒక మనిషి రక్షింపబడాలంటే ఏం చేయాలో బైబిల్లో మొదటి స్టెప్గా రోమీయులకు రాసిన పత్రికలో కనబడుతుంది. చూడండి, పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 9వ వచనాన్ని జాగ్రత్తగా చూద్దాం. 9 అదేమనగా, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు అనుంది బైబిల్లో. అంటే మనిషి రక్షింపబడాలంటే మొట్టమొదటి ఏం చేయాలంటే యేసు ప్రభు అని ముందు ఒప్పుకోవాలి. యేసు ప్రభువు, యేసు అంటే రక్షకుడు, ప్రభువు అంటే రాజు, యేసు రాజు అని ఒప్పుకోవాలి ముందు. తర్వాత దేవుడు మృతులలో నుండి ఆయన లేపెనని హృదయంలో విశ్వసిస్తే రక్షింపబడతారు అనుంది. ఇక్కడ కేవలము యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని ఏమండి,
దేవుడు ఆయన మృతుల నుండి లేపాడని నమ్మితే రక్షింపబడుదురు అని అక్కడున్న మాటను మీరు బేస్ చేసుకుని అదొక్కటి మాత్రమే మీరు చేసి ఇంట్లో కూర్చున్నారనుకోండి, మొత్తానికే మోసం అవుతుంది. కారణం, మనిషి రక్షింపబడాలంటే ఏం చేయాలో మరొక చోట మరొక మాట కనపడుతుంది, అది కూడా చూద్దాం. అదే 10వ అధ్యాయము 13వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి. రోమపత్రిక 10:13, ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడునందు. చూడండి, ఇక్కడ ఎవడు రక్షింపబడును అన్న ప్రశ్నకి బైబిల్లో ఒకచోటేమో యేసు ప్రభు అని ఒప్పుకోవాలి, హృదయమందు దేవుడు ఆయనను మృతుల నుండి లేపాడని విశ్వసించాలి, అప్పుడు మీరు రక్షింపబడుదురు అని పైన కనపడి, కిందికి వచ్చేసరికి ఏం చేయమంటున్నాడు ఆయన? ఆయన నామమును బట్టి ప్రార్థన చేయువాడు ఎవడో వాడు రక్షింపబడును అని ఉంది. ఇంతకు పైనది కరెక్టా కిందిది కరెక్టా చెప్పండి. పైన దానికి ఓటేద్దామా కింది దానికి ఓటేద్దామా? దేవుడు పైన ఉన్న వాటిని వెతకమన్నాడు కనుక 9వ వచనానికి ఓటనకండి. అసలు ఒక మనిషి రక్షింపబడాలంటే ముందు యేసుని ప్రభువుగా ఒప్పుకోవాలి, అది ఫస్ట్ స్టెప్. అది తర్వాత హృదయమందు దేవుడు ఆయన మృతులలో నుండి లేపెనని విశ్వసించాలి, అది కూడా ఒక స్టెప్. అది అక్కడితో ఆగిపోకుండా విశ్వసించిన తర్వాత ఆయన నామమును బట్టి తండ్రికి ప్రార్థన చేసి నీ పాపాలను ఒప్పుకోవాలి. ప్రభు, ఇంతవరకు నేను పాపం చేశాను, నన్ను క్షమించి ఇక మీద కొత్త జీవితాన్ని నేను ప్రారంభిస్తానని ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే రక్షింపబడతావా? అది సెకండ్ స్టెప్ మాత్రమే. రక్షింపబడాలంటే ఇంకొక స్టెప్ ఒకటి ఉంది, మరి ఏం చేయాలి? కొంత అచ్చట వేదాల్లో ఉందని వెతకండి. ఈ పుస్తకంలోనే మరొక చోటు ఉంది, అది మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనంలో కనబడుతుంది. మార్కు సువార్త 16:16, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును అన్నది చూడండి అక్కడ. అది థర్డ్ స్టెప్. అది మొదటిది ఆయనను ఒప్పుకోవాలి, రెండవది ఆయన నామమును బట్టి పాపక్షమాపణ కొరకు నువ్వు పాపాలు ఒప్పుకోవాలి ప్రార్థన ద్వారా. అక్కడితో ఆగిపోకుండా నెక్స్ట్ ఏం చేయాలి? బాప్తిస్మ తీసుకోవాలి. బాప్తిస్మ తీసుకుంటే రక్షింపబడతావా? రక్షింపబడతావు, కానీ దానికంటే ముందు ఏం చేయాలి? ఈ రెండు స్టెప్స్ కంప్లీట్ చేయాలి. దానికంటే ముందు ఈ రెండు ఉన్నవిని నీకెలా తెలిసింది? కొంత అచ్చట కొంత ఇచ్చట ఉన్న ఇన్ఫర్మేషన్ నువ్వు గ్యాదర్ చేస్తున్నావు గనక. ఇక్కడ అయిపోతుందా రక్షింపబడడం అన్నది? నో, ఇంకొకటి ఉంది. చాలామంది ఈ 3 అడుగులేసి 3 ముచ్చటకుంది కానీ ఆపేస్తారు. కానీ కనిపించని 4వ సింహమే ఒకచోట ఉంది. ఓకే, ఆ 4వ సింహాన్ని పడితేనే మీకు పరలోకం. చూద్దామా? చూద్దాం. ఇది ఇచ్చట లేదు, ఎచ్చటో ఉంది. అచ్చటికి వెళ్ళి చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 13వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 13వ వచనం. అంతము వరకు బాప్తిస్మం తీసుకున్న తర్వాత నీకు కష్టాలు మొదలవుతాయి. నో సుఖం, నువ్వు దేవుని పనిలోకి వెళ్ళాలి. యేసుప్రభు బాప్తిస్మం తీసుకొని పనిలోకి వెళ్ళాడు. పౌలు గారు బాప్తిస్మం తీసుకొని పనిలోకి వెళ్ళాడు. కానీ పనుల్లో వారు సంతోషపడలేదు, సుఖపడలేదు, చాలా కష్టపడ్డారు. మీరు కూడా బాప్తిస్మం తీసుకున్న తర్వాత కష్టపడి దేవుని పనిలో ఉండాలి. ఎంతకాలం? జనవరి 1 కాదు న్యూ ఇయర్ రోజున, లేదా మొదటి నెలలో కాదు నీ బర్త్డే రోజున కాదు, ఏమండి 365 రోజులు సంవత్సరానికి అయితే నీ ఆయుష్లో ఉన్న అన్ని సంవత్సరాలు అనగా నీ మరణ పర్యంతరము, అదే అంతము వరకు నువ్వు సహించాలి. బాప్తిస్మం తీసుకున్న మొదటి దినాలలో ఎలా ఉంటుందంటే చాలా ఛార్జింగ్ ఉంటుంది ఫుల్గా, తర్వాత తగ్గుతూ వస్తుంది వారానికే. అందుకే ఒక మంచి కండిషన్ పెట్టాడు దేవుడు, అంతము వరకు సహించాలి. మొదటి వారం రోజులు కాదు, అంతము వరకు. ఇక రేపు నువ్వు చనిపోతావు అన్నప్పుడు ఈరోజు ఏమైనా తేడా వచ్చిందా? ఇస్కరియోతి యూదా తమ్ముడిగా లేదా చెల్లిగా పేరు తెచ్చుకోక తప్పదు. అతను కూడా చివరి వరకు వచ్చాడు, చివరిన పడిపోయాడు. అందుకే దేవుడు అంతము వరకు సహించిన వాడే రక్షింపబడును అని చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, ఒక మనిషి రక్షింపబడాలంటే ఏం చేయాలి? ముందు యేసుని ప్రభువుగా ఒప్పుకోవాలి, హృదయమందు దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను అని గుర్తించాలి,
విశ్వసించాలి. తర్వాత ఆయన నామమును బట్టి పాపాలు ఒప్పుకోవాలి. ప్రార్థన చేయమనగానే ప్రభు నాకు అది లేదు ఇది లేదు పక్కింటి వాళ్ళకి అది ఉంది ఎదురింటి వాళ్ళకి ఇది ఉంది అని కాదు, పాపాలు ఒప్పుకోవాలి. ఒప్పుకున్న తర్వాత బాప్తిస్మం తీసుకోవాలి. బాప్తిస్మం తీసుకున్న తర్వాత అంతము వరకు సహించాలి, అప్పుడు నువ్వు రక్షింపబడదు. ఇప్పుడు ఒక మనిషి రక్షింపబడాలంటే ఏం చేయాలని అడిగితే ఒక రోమపత్రిక చదవాలి, నెక్స్ట్ ఒక మార్కు సువార్త చదవాలి, నెక్స్ట్ ఒక మత్తయి సువార్త చదవాలి. కొంత ఇచ్చట ఉంది, కొంత ఇంకొక చోట ఉంది, కొంత మరొక చోట ఉంది. మొత్తానికి ఇచ్చట అచ్చట అనగా ఎచ్చట బైబిల్లోనే, బైబిల్లోనే, బైబిల్లోనే ఇచ్చట అచ్చట రాయబడినటువంటి ఇన్ఫర్మేషన్ని మనం కలెక్ట్ చేసుకుని ఏం చేయాలి, దేవుని మనసును అర్థం చేసుకోవాలి. మీకు అర్థమవుతుంది? ఇప్పుడు మీలో కూడా నాకు తెలిసి చాలామంది చాలా సేవకులుగా పిలువబడుతున్న వారి నోటి నుంచి కొన్ని తప్పుడు మాటలు మీరు వినే ఉంటారు. ఏమని, దేవుడు అప్పుడప్పుడు ఏం చేశారట, బైబిల్ ప్రింట్ కాకముందు దేవుడు ఏం చేశారట, అప్పుడప్పుడు కొన్ని కొన్ని విషయాలు ఆయన మనసులోని విషయాలు కొన్ని వేదాల్లో, ఇంకా కొన్ని ఏమో ఖురాన్లో, ఖురాన్ తర్వాత వచ్చింది అది వేరే సంగతి, ఏమండి కొన్ని ఉపనిషత్తుల్లో, ఏమంటే దేవుడే జోక్యం చేసుకొని అప్పుడప్పుడు అప్పుడప్పుడు అప్పుడప్పుడు. ఎంత ఎంత ఘోరమైన మాట మీకు అర్థమై ఉండాలి. ఏమండి ఎందుకయ్యా ఇంత తప్పుడు మాట చెబుతున్నావు అని అంటే, బైబిల్లో ఉందిగా కొంత ఇచ్చట కొంత అచ్చట అని. ఇప్పుడు మీ అందరికి మ్యాటర్ అర్థమైపోయి ఉండాలి, కొంత ఇచ్చట కొంత అచ్చట అంటే ఏంటో. ఇంత చక్కని విశ్లేషణ మీరు ఏ సంవత్సరంలో నేర్చుకుంటున్నారు చెప్పండి? ఇక్కడ కోర్సులో మొదటి సంవత్సరంలో ఏ పాఠంలో, మొదటి పాఠములోనే బైబిల్ ఎలా చదవాలో, ఎలా ఉందో, ఎలా రాయబడిందో మీకు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ఎవరైనా కొంత వేదాల్లో ఉంది కొంత బైబిల్లో ఉంది అని అంటే వారికి జవాబు చెప్పుటకు ఇక్కడ ప్రొఫెసర్సే రావాలా, మీరు చాలా చెప్పండి. అందుకే జయశాలి గారు ఎప్పుడు అంటారు, మా దగ్గర డిప్లొమా ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ లెసన్ విన్నవాడు ఆన్సర్ చేస్తాడు, నా దగ్గరకు ఎందుకు వస్తున్నావు? మీకు ఇప్పుడు మ్యాటర్ అర్థమైండాలి ఎందుకంటున్నాడు ఆయన. కనుక గెట్ రెడీ ఫర్ ద ఛాలెంజ్, వెరీ గుడ్. సో బైబిల్ ఎలా రాయబడిందని అడిగితే యెషయా గ్రంథంలో 28:13 వచనంలో మనం చూసినట్టుగా ఈ ఫార్మాట్లో అది రాయబడినట్టుగా మనకు అర్థమవుతోంది. ఇకపోతే ఈ పద్ధతిలో రాయబడినటువంటి గ్రంథాన్ని ఏం చేస్తే మనకు అర్థమవుతుందో కూడా దేవుడు రాయించాడు. అదే యెషయా గ్రంథంలోనే 34:16. యెషయా గ్రంథము 34:16 యెహోవా గ్రంథము. ఏ గ్రంథం తీశారు మీరు? ఇప్పుడు మీరు తీసిన గ్రంథం పేరేంటి? ఆయన ఏమంటున్నాడు? యెహోవా గ్రంథం అంటున్నాడు. అంటే రాస్తున్నది యెషయా గారైనా ఆయనకు మాత్రం ఏం తెలుసు, ఇది నా గ్రంథం కాదు, ఎవరి గ్రంథం? యెహోవా గ్రంథం. దేవుడు రాయిస్తున్నందుకు క్రెడిట్ ఆయనకెళ్తుంది. ఇకపోతే మన సమాజంలో ఉండే మరొక కమ్యూనిటీ ఒకటి ఉంది, ముస్లిం సోదరులు. వీళ్ళు అంటారు యెషయా గారు సంతకం చేయలేదు కదండి అని అంటారు. ఏమంటారు చెప్పండి? యెషయా గారు సంతకం చేయలేదు అంటే ఆయన ఎందుకు చేస్తాడు? రాసింది ఆయన కాదుగా, ఆయన మాటలు కాదుగా, రాసింది ఆయనైనా రాయించింది ఎవరు? కనుక చేస్తే దేవుడు సంతకం చేయాలి. దేవుడు నీకోసం ఎందుకు సంతకం చేస్తాడు? కనుక అదే పెద్ద ప్రశ్నలకు వచ్చి ఆయన సంతకం లేదుగా, సంతకం లేదుగా, సంతకం ఆయన చేయడు సంతకం, కారణం ఆయన మాటలు కాదు కనుక. అది అంటే చాలా చిన్న మాటతో జవాబు చెప్పగలిగే ప్రశ్నలకు వాళ్ళు ఇంత పెద్ద బిల్డప్ ఇచ్చి ఇదేదో పెద్ద ప్రశ్నలాగా మిమ్మల్ని అడుగుతున్నప్పుడు ఇది చాలా పెద్ద ప్రశ్నగా మీరు భావించకండి. యెషయా గారు సంతకం ఎందుకు చేయలేదంటే ఆయన చేయడండి, ఆ చేయడు, ఆ ఇప్పుడేంటి నీకేంటి బాధ, ఆయన చేయడు నీకేంటి బాధ, ఆ నేను నమ్మను, పో నమ్మవా పో. ఏంటి ఇప్పుడు నువ్వు నమ్మాలని నిన్ను అడిగితేమా గడ్డం పట్టుకుంటేమా, నువ్వు నమ్మితే గాని పరలోకంలో చేసి ప్రభు రాడా? ఏమండి వాళ్ళు మనకు సర్టిఫికెట్ ఇవ్వవలసిన అవసరం లేదు, బైబిల్ దైవ గ్రంథం అని వాళ్ళు చెప్పవలసిన అవసరం లేదు. యేసుప్రభుని దేవుడిగా ఒప్పుకోరు, యేసుప్రభుని వాళ్ళు దేవుడిగా ఒప్పుకోరు. యేసుప్రభుని దేవుడిగా ఒప్పుకొననప్పుడు మాతో నీకేమి, నీతో మాకేమి?
యేసుప్రభుని దేవునిగా ఒప్పుకోనని వీరు బైబిల్ మనకు చెప్పడమా? గనుక వారి దగ్గర ఏదో ఇన్ఫర్మేషన్ ఉందని మీరు భావించకండి. పిచ్చి ప్రశ్నలు అంటారు, తుగ్లక్ ప్రశ్నలు అంటారు ఇవన్నీ. తుగ్లక్ సంతకం చేయలేని పెద్ద ప్రశ్న నాది, అలా ఆలోచించండి. పెద్ద ప్రశ్న ఏంటి? రైట్. అందుకే యెషయా గారు అంటున్నారు, ఇది యెహోవా గ్రంథం, దేవుని గ్రంథం, దేవుని గ్రంథం. మరి ఈ దైవ గ్రంథాన్ని ఎలా చదవాలట? పరిశీలించి చదవాలి, పరిశీలించి చదవాలి, పరిశోధించి చదవాలి. యేసుప్రభు కూడా లేఖనాలను ఎలా చదవమంటున్నాడో ఒక్కసారి బైబిల్ ఓపెన్ చేసి చూడండి. యోహాను సువార్త 5:39 లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు అన్న చోట కింద ఫుట్ నోట్లు ఏముంది? పరిశోధించుడి అని ఉంటుంది. అంటే లేఖనాలను ఎలా చదివి అర్థం చేసుకోవాలట? పరిశీలించి, పరిశోధించి. బైబిల్లో ఒక సంఘపు వారు బైబిల్ని ఇలా అర్థం చేసుకున్నారని బైబిల్లో మనకు కనబడుతుంది. ఆ విషయాన్ని కూడా చూద్దాం. అపొస్తలుల కార్యములు 17:11 అపొస్తలుల కార్యములు 17:11 వీరు అనగా బెరయలోని క్రైస్తవులు దెస్సలోనికలో ఉన్న సంఘపు వారి కంటే గనులు అన్నాడు దేవుడు. ఎందుకు ప్రభు వీరు గనులు అని అడిగితే, వారు ఆసక్తితో వాక్యమును అంగీకరించుచు పౌలును సీలను చెప్పిన సంగతులు అలాగున ఉన్నవో లేదో అని ప్రతి దినము ఏం చేస్తారట? వీళ్ళు లేఖనములను పరిశీలించుచు వచ్చిరి. లేఖనములను పరిశీలించుచు వచ్చిరి. ఎవరు? బెరయ సంఘపు వారు. బెరయ సంఘపు వారు లేఖనములను పరిశీలించి నేర్చుకోవడం వల్ల ఏం జరిగిందో కింది వచనంలో చదవండి. అందుచేత, ఎందుచేత, అందుచేత అనగా ఎందుచేత వారు పరిశీలించి నేర్చుకోవడం వలన, అందుచేత వారిలో అనేకులు ఘనత గల గ్రీసు స్త్రీలను లేదా దేశస్థులను, స్త్రీలలోను పురుషులలోను చాలామంది విశ్వసించిరి. ఎందుకు విశ్వసించారట? లేఖనాలను పరిశీలించడం ద్వారా వాళ్ళు విశ్వసించారట. గనక మీరు కూడా జాగ్రత్తగా ఆలోచించాలి. లేఖనములను పరిశీలిస్తేనే అసలైన విశ్వాసం వస్తుంది. లేఖనములను పరిశీలించి అసలైన విశ్వాసం సంపాదిస్తేనే మీకు నిత్య జీవం వచ్చే అవకాశం ఉంది. ఇది బైబిల్లో రాయబడినటువంటి సత్యాలు. కనుక బైబిల్ ఎలా చదవాలి, ఎలా చదవాలి, అది మనం మాట్లాడుకుంటున్నాం. ఎలా చదవాలి బైబిల్? ఎలా చదవాలంటే ముందు ఎలా రాయబడిందో మీకు తెలియాలి. ఎలా రాయబడింది? కొంత ఇచ్చట, కొంత అచ్చట, కొంత ఇచ్చట, కొంత అచ్చట రాయబడినటువంటి గ్రంథాన్ని మీరు ఏం చేసి నేర్చుకోవాలంటున్నాడు దేవుడు? ఎవరు పరిశీలించి నేర్చుకోవాలి? మనమే, మనమే. పరిశీలించాలంటే మీరేం చేయాలి? బైబిల్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయకుండా క్లోజ్ చేసి, ప్రభువా, మోషేకి కనబడిన ప్రభువా, దానియేలుకు కనబడిన ప్రభువా, ఈ రాత్రి నువ్వు నాకు కనబడి నీ మనసులో ఏముందో నాకు బయలుపరిస్తే, నువ్వు బయలుపరిచిన దాన్ని నేను చెబుతానంటే షడాప్ అని అంటాడు. ఎందుకు? నీకు బయలుపరచవలసిన సంగతులన్నీ ఆల్రెడీ బయలుపరిచేశాను, వెళ్ళి పరిశీలించి నేర్చుకో. ఎంత పద్ధతి ప్రకారంగా బైబుల్ అర్థమవుతుందో చూడండి. ఆలోచిస్తే దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పనకూడదు, చెప్పవలసిందంతా చెప్పాడు. హెబ్రీ పత్రిక 1:2 పూర్వకాలమందు నానా విధములుగాను నానా సమయములలో నానా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మాట్లాడెను నా మాట్లాడుచున్నాడు నా మాట్లాడెను అంటే అయిపోయిందా, జరుగుతున్నదా? అయిపోయింది. మాట్లాడెను అంటే అయిపోయిందని అంటే దేవుడు మనకు చెప్పవలసిన సంగతులు ఏవైతే ఉన్నావు అన్నీ చెప్పేశాడని, అవన్నీ 66 ఉన్నవని, 66 ఉన్న ఈ దేవుని మాటలను నువ్వు పరిశీలించి ఆలోచిస్తేనే నీకు అర్థం అవుతుందని, అప్పుడు మాత్రమే ఆయన పని నువ్వు చక్కగా చేయగలవని, అప్పుడే నీకు పరలోకం వస్తుందని నీకు అర్థం కావాలి మొదటి పాఠంలో ఈరోజు. ఏమండి, ఇంకొక మాట చూద్దాం. ఎఫెసీ పత్రిక మూడవ అధ్యాయం 3వ వచనం ఎట్లనగా, క్రీస్తు మర్మము దైవ దర్శనము వలన నాకు తెలియపరచబడినదన్న సంగతి మీకు నేను సంక్షేపముగా వ్రాసి తిని. మీరేం చేయాలంటే, పౌలుకు కనబడిన ప్రభు నాకు కనబడు అని మీరు అనకుండా, మీరు దానిని చదివిన ఎడల
అప్పుడు క్రీస్తు మర్మము ఆ జ్ఞానము మీరు గ్రహించుకోగలరు అని ఉంది. మీరు చదవాలి. దేవుడు నాకు బయలుపరిచాడు, అది నేను రాశాను, నేను రాసిన దాన్ని నువ్వు చదవాలి. ఎంత చక్కగా ఉంది అంటే, ఈరోజు మనము పరిశీలించి చదువుకొని ఆలోచించి గ్రహించవలసిన కాలంలో ఉన్నామే తప్ప, ఆ రోజు దేవుడు వారికి బయలుపరిచాడు కనుక ఈరోజు మనకు బయలుపరుస్తాడు అనుకోకండి. దేవుడు మనకు చెప్పవలసిన సంగతులన్నీ చెప్పేశాడు. అదే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము, అదే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనములు నేను చదువుతున్నాను. 3-4 వచనములు, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము? అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారంగా సూచక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వీనిన వారి చేత మనకు దృఢపరచబడేను. దృఢపరచబడేను అంటే అర్థం ఏంటి? అయిపోయిందని. ప్రకటన గ్రంథం 22:18-19 ప్రకటన గ్రంథం 22:18, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యమిచ్చినది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపిన ఎడల ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయును. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథంలో వ్రాయబడిన జీవ వృక్షములోను పరిశుద్ధ పట్టణంలోను వానికి పాలు లేకుండా, అంటే ఒకటి నువ్వు యాడ్ చేయకూడదు, ఒకటి నువ్వు తీసేయకూడదు, ఒకటి కలపకూడదు, ఒకటి తీసేయకూడదు అంటే అర్థమేంటి? ఆయన చెప్పవలసిన సంగతులన్నీ కూడా సంపూర్తిగా పరిపూర్ణంగా చెప్పాడని. దేవుడు తెలియజేసిన ఈ విషయాలన్నీ మనం పరిశీలించి నేర్చుకోవాలి అని ప్రారంభ పాఠంలో మీకు సంపూర్తిగా అర్థం కావాలి, కంప్లీట్గా. వెరీ గుడ్. సో బైబిల్ ఎలా రాయబడిందో అర్థమైంది. అలా రాయబడినటువంటి ఆ మాటలను మనం ఏం చేస్తే మనకు అర్థమవుతుందో కూడా మనకు మ్యాటర్ అర్థమైంది. ఇకపోతే ప్రియులారా, బైబిల్ని అర్థం చేసుకున్న విషయంలో, బైబిల్ అర్థం చేసుకునే విషయంలో, లేదా బైబిల్ చదివి అర్థం చేసుకునే విషయంలో మీరు మెయిన్గా 3 జాగ్రత్తలు పాటించాలి. ఇది మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. మళ్ళీ చెబుతున్నాను, బైబిల్ చదివేటప్పుడు మీరు ఎప్పుడు కూడా 3 విషయాలను మనసులో పెట్టుకోవాలి. 3 ఫ్యాక్టర్స్. మొదటిది, మీరు చదువుతున్న మాట ఏ కాలానికి చెందిందో ముందుగా కాలాన్ని పరిగణలోనికి తీసుకురావాలి. కాలం, టైం, సమయం. మీరు చదువుతున్న మాట ఏ కాలానికి సంబంధించినదో, అది ఏ కాలానికి వర్తిస్తుందో మీరు జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. దీనినే టైం ఫ్యాక్టర్ అని అంటారు. మొదటి ఫ్యాక్టర్ ఏంటి? టైం, కాలాన్ని మీరు పరిగణలోనికి తీసుకోవాలి. ఇక 2వది, సందర్భాన్ని మీరు పరిగణలోనికి తీసుకురావాలి. సందర్భం, కాంటెక్స్ట్ అని అంటాం ఇంగ్లీష్లో. మొదటిది టైం ఫ్యాక్టర్, 2వది కాంటెక్స్ట్ ఫ్యాక్టర్, ఇక 3వది లాంగ్వేజ్ ఫ్యాక్టర్, భాష. చెప్పండి, 3 ఏంటి? కాలాన్ని నువ్వు మనసులో పెట్టుకోవాలి చదువుతున్నప్పుడు, సందర్భాన్ని మనసులో పెట్టుకోవాలి, 2. 3, భాష ఎలాంటి భాష ప్రయోగించబడిందో, లాంగ్వేజ్ యూసేజ్, లాంగ్వేజ్ ఫ్యాక్టర్, ఇది మనసులో పెట్టుకోవాలి. ఈ 3 విషయాలు జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. మొదటిగా సమయం, కాలం ఎలా మీరు ఆలోచించాలో ఒక్కసారి బైబిల్లో ఒక మాట చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, పేతురు గారి మొదటి పత్రిక 1వ అధ్యాయము 10-11 వచనములలో, ఆ రోజుల్లో ప్రవక్తలు ఏం చేశారో చూడండి. మీకు కలుగు ఆ కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గురించి పరిశీలించుచు, అంటే ప్రవక్తలు కూడా ఏం చేశారట, పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు, వాటి తరువాత కలుగబో మహిమలను గూర్చియు ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచు వచ్చెనో దానిని విచారించి పరిశోధించిరి. ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ సెంటెన్స్, వెరీ కాంప్లెక్స్ సెంటెన్స్. ఇది పెద్ద సెంటెన్స్. ఇది ఈ పెద్ద సెంటెన్స్ని మీరు జాగ్రత్తగా డివైడ్ చేస్తే మ్యాటర్ అర్థమవుతుంది. ఆ కాలంలో ప్రవక్తలట యేసు ప్రభు గురించి తెలుసుకున్నటకు ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలు వాళ్ళు చదువుతున్నప్పుడు వారు తీసే, వారు పరిశోధించే ఆ క్రమంలో
దేని మనసులో పెట్టుకున్నారట? చదవండి ఆ మాట, దేని మనసులో పెట్టుకున్నారో చూడండి. అది ఏ కాలమును ఎట్టి కాలమును సూచించు వచ్చెనో దానిని విచారించి పరిశోధించిరి. అంటే పరిశోధించేటప్పుడు నీకు మైండ్లో ఏముండాలి? ఇంతకీ ఈ మాట ఏ కాలానికి చెందినది, అది ఎట్టి కాలానికి వర్తిస్తుంది, నువ్వు చదువుతున్న మాట ఈ రోజుకి ఇప్పటికీ వర్తిస్తుందా వర్తించదా అని నువ్వు మనసులో పెట్టుకోలేదనుకో ఎంత ప్రమాదం జరుగుతుందో. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, ఎంత ప్రమాదం జరుగుతుందో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏషియా గ్రంథంలో ఒక ప్రవచనం ఉంటుందండి, టైం నీకు అర్థం కాకపోతే, కాలం నీకు అర్థం కాకపోతే అది ఎంత ప్రమాదం జరుగుతుందో ఆలోచించండి. ఏషియా గ్రంథం 7:14 ఒక ప్రవచనం ఉంది, కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును అన్న ప్రవచనం ఉందండి. ఏముంది ప్రవచనం? కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. ఇది భవిష్యత్తులో జరుగుతుందని ఏషియా గారు చెప్పారు. ఇది నువ్వు చూడగానే ఆహా, భవిష్యత్తులో కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెడుతుందట అని ఇప్పుడు నువ్వు డిసైడ్ అయిపోయి, ఆ కన్యక ఎవరో, ఎప్పుడు వస్తుందో, పోని ఈ తరంలో ఉందో అని నువ్వు వెతకడం ప్రారంభించావనుకో చాలా ప్రమాదం జరిగిపోతుంది. మీ అందరికీ తెలుసు కనుక ఈ వచనం చూపిస్తున్నాను. ఈ ప్రవచనం నెరవేరిందంటారా నెరవేరలేదంటారా? ఎప్పుడు నెరవేరింది? మత్తయి సువార్తలో నెరవేరిపోయింది. 1:22 ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కని ఆయనకి ఇమ్మానుయేలును పేరు పెట్టును అని ప్రభు తన ప్రవక్త ద్వారా యెషయా గ్రంథంలో పలికిన మాట నెరవేరేను అన్నది చూడండి. అక్కడ నెరవేరింది, నెరవేరేను అంటే యెషయా గ్రంథంలో ఒకప్పుడు ప్రవచింపబడిన ఆ ప్రవచనం తర్వాత కాలంలో నెరవేరిందన్నమాట. ఇప్పుడు నువ్వు నెరవేరినది అని అర్థం చేసుకోవాలా, నెరవేరుతుంది అని అర్థం చేసుకోవాలా చెప్పు. ఎలా అర్థం చేసుకోగలవు? కొంత అచ్చట రాయబడిన ఇన్ఫర్మేషన్ చదివి తర్వాత పుస్తకాల్లో నువ్వు చదివితే ఆ ఇన్ఫర్మేషన్ లేదా ఆ ప్రవచనం మరొక చోట నెరవేరిందని నీకు అర్థమవుతుంది. ఏమండి, అలా కాకుండా అక్కడ మాత్రమే నిలబడి ఇది ఎప్పటికీ వర్తిస్తుందని నువ్వు అనుకుంటే ఎప్పటికైనా నువ్వు కన్యక గర్భవతి కుమారుని కంటుందని నువ్వు వెయిట్ చేయాల్సి వస్తుంది. టైం మీరు మనసులో పెట్టుకోవాలి. ఏమండి, వెరీ గుడ్. ఇంకొక మాటను కూడా చూద్దాం. ఇదే టైం ఫ్యాక్టర్లో మీరు ఈ పాయింట్ని మీరు మెన్షన్ చేసిన తర్వాత మరొక ఎగ్జాంపుల్ కూడా మీరు ఇస్తే బాగుంటుంది. యెహోషువ గ్రంథం 10:10 12వచనంలో ఒక మాట చూద్దాం. యెహోవా ఇశ్రాయేలీయులు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేశాడు, సూర్యుని ఆపు ప్రభువా, చంద్రుని ఆపు. తర్వాత ఏం జరిగింది? 13వచనంలో సూర్యుడు ఆకాశం మధ్య నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు అని ఉంది. ఇంతకు ఎందుకు యెహోషువ గారు ప్రార్థన చేశారు దేవునికి? ప్రభువా, మా శత్రువుల మీద కోపం ఉంది, వారి మీద మేము పగ తీర్చుకోవాలి, పగ తీర్చుకోవాలి గనక నువ్వు సూర్యుని ఆపు అని ప్రార్థన చేశాడు. ఇది మీరు చదివారు. ఇప్పుడు మీరు బయటకు వచ్చి యెహోషువ ప్రార్థన విన్న దేవుడా, నేను కూడా ఒకరిని ద్వేషిస్తున్నాను, నాకు కూడా ఒకరంటే పగ ఉంది, వారి మీద పగ తీర్చుకునేంతవరకు నువ్వు సూర్యుడిని ఎక్కడ గాజువాకలు ఆపు. ఏమండి, ఇలా ప్రార్థన చేయకూడదు మీరు. కారణం ఎట్టి కాలాన్ని అది సూచించుచు వస్తుందో, ఈ మాట ఇప్పటికీ వర్తిస్తుందో లేదో, లేదా దేవుడు తర్వాత ఎటువంటి మార్పు ఏమైనా చేశాడేమో, నీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో లేదో నువ్వు బైబిల్ చదవాలి. లేదంటే యెహోషువలాగా నువ్వు కూడా ప్రార్థన చేసే ప్రమాదం ఉంది. పాత నిబంధనలో ఒకప్పుడు మనిషి మరొక మనిషిపై పగ తీర్చుకోవాలని సూర్యుణ్ణే ఆపాడు. కానీ యేసుప్రభు వచ్చిన తర్వాత మనకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అది దీనికి ఎంత భిన్నమైందో ఒకసారి మీ కళ్ళతో చూడండి. ఎఫెసీ పత్రిక 4:26 కోపపడుడి కానీ పాపము చెయ్యకుడి అని చెప్పి సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. సూర్యుడు అస్తమించు వరకు ఏం చేయకూడదు? మీ కోపము మీలో ఉండకూడదు, మీ కోపము ఉండకూడదు, మీ కోపము నిలబడకూడదు. అంటే నువ్వు కోపాన్ని ఆపేయాలి, నువ్వు కోపాన్ని ఆపేయాలి.
నన్ను సూర్యుని ఆపమని అడగకూడదు. అర్థమవుతుందా మీకు? యెహోషువ అడిగితే సూర్యుని ఆపేవు కదా ప్రభా, ఇప్పుడు ఆపు అంటే ముందు నువ్వు కోపం ఆపు అంటున్నాడు దేవుడు. ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాం? మన కోపాన్ని అణుచుకునే కాలంలో ఉన్నామే తప్ప సూర్యుని ఆపు ప్రభువా, చంద్రుని ఆపు ప్రభువా అనే కాలంలో లేం. మరి సూర్యుని ఆపమని బైబిల్లో ఉందిగా, ఉంది, కానీ అది ఈ కాలానికి వర్తించదు. మనం ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాం తెలుసండి? శత్రువులను ద్వేషించే కాలంలో లేం. ఇప్పుడు మనం శత్రువులను ప్రేమించమని దేవుడు చెప్పిన మా కాలంలో ఉన్నాం. నీ కుడి చెంప మీద కొట్టు వాణిని నువ్వు ప్రేమించాలి, ఎడమ చెంప వైపు త్రిప్పి నీ ప్రేమను చూపించాలంటున్నాడు దేవుడు. కంటికి కన్ను పంటికి పన్ను అనేటువంటి కాలంలో లేం మనం. ప్రియులారా, గనక బైబిల్ చదువుతున్నప్పుడు కాలాన్ని నువ్వు మనసులో పెట్టుకోవాలి. కాలం అనగానే ఒక మాట చెబుతాను, ఆదాము గారి నుండి మోషే గారి కాలం వరకు ఒక కాలం, పితరుల కాలం, పితరుల కాలం అనొచ్చు దాన్ని. మోషే గారి కాలం నుంచి యేసుప్రభు వచ్చేంత వరకు ధర్మశాస్త్ర కాలం. యేసుప్రభు వచ్చిన తర్వాత తిరిగి యేసుప్రభు రెండవ రాకడ వరకు మనమందరం ఏ కాలంలో ఉన్నాం? యేసుప్రభు అప్పగించిన క్రొత్త నిబంధన కాలంలో ఉన్నాం. మీరు బైబిల్ ఏదైనా అర్థం చేసుకునేటప్పుడు క్రొత్త నిబంధనలో చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మీరు కన్సిడర్ చేయాలి. ఏమైనా మార్పులు వచ్చాయేమో చూడాలి. వ్యభిచారము చేస్తే పాపం అన్నాడు పాత నిబంధనలో. ఇక్కడ మోహపు చూపుతో చూస్తే పాపం అన్నాడు. ఇక్కడ ఇప్పుడు నువ్వు ఏది కన్సిడర్ చేయాలి? క్రొత్త నిబంధనలో ఉన్న ఈ ఇన్స్ట్రక్షన్ నువ్వు మైండ్ చేయాలి తప్ప పాత నిబంధనలో ఉందిగా అని అడగకూడదు. పరిశీలన అనేటువంటి క్రమంలో టైం ఫ్యాక్టర్ ఎంత ఇంపార్టెంటో మీకు మ్యాటర్ అర్థం కావాలి. కనుక ఈ విషయం చాలా జాగ్రత్తగా మీరు మైండ్ చేయాలి. వెరీ గుడ్. ఇక సెకండ్ ఫ్యాక్టరే కాంటెక్స్ట్ ఫ్యాక్టర్, సందర్భం, 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 కాంటెక్స్ట్. సందర్భం అనగానే మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సందర్భము అనగానే మీరు కూడా కాలేజ్ స్టూడెంట్స్ చాలామంది కనపడుతున్నారు, సందర్భ వాక్యాలు మీరు రాసి ఉంటారు. సందర్భ వాక్యాలు అంటే అర్థం ఏంటి? ఎవరు మాట్లాడుతున్నారు, నెక్స్ట్ ఎవరితో మాట్లాడుతున్నారు, నెక్స్ట్ ఎవరి గురించి మాట్లాడుతున్నారు, అదే సందర్భం. మళ్ళీ చెబుతున్నాను, సందర్భంలో మూడు విషయాలు ఉంటాయి. ఏంటా మూడు విషయాలు? ఎవరు మాట్లాడుతున్నారు, నెక్స్ట్ ఎవరితో మాట్లాడుతున్నారు, నెక్స్ట్ ఎవరి గురించి మాట్లాడుతున్నారు. ఇంగ్లీష్లో ఎగ్జామ్ రాస్తున్నవారు, ద సెకండ్ ఫ్యాక్టర్ ఈజ్ కాంటెక్స్ట్ ఫ్యాక్టర్. దిస్ ఇంక్లూడ్స్ త్రీ పర్సన్స్. ద ఫస్ట్ పర్సన్ ఈజ్ ద పర్సన్ హూ ఈజ్ స్పీకింగ్, ద సెకండ్ పర్సన్ ఈజ్ ద పర్సన్ హూ ఈజ్ స్పోకెన్ టు, అండ్ ద థర్డ్ పర్సన్ ఈజ్ ద పర్సన్ హూ ఈజ్ స్పోకెన్ అబౌట్. కాంటెక్స్ట్ ఫ్యాక్టర్, సందర్భం. సందర్భ వాక్యాలు, సందర్భాన్ని మీరు కన్సిడర్ చేసేటప్పుడు ముగ్గురు వ్యక్తులను మీరు కన్సిడర్ చేయాలి. ఎవరు ఆ ముగ్గురు చెప్పండి? ఎవరు మాట్లాడుతున్నారు, నెక్స్ట్ ఎవరితో మాట్లాడుతున్నారు, నెక్స్ట్ ఎవరి గురించి మాట్లాడుతున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్. బైబిల్లో ఒక అన్యుడు ఒక మంచి ప్రశ్న ఇస్తారండి ఒక దైవజనుడిని ఆయన దగ్గరకు వచ్చినప్పుడు. ఒక వాక్యం చదువుతూ ఇది ఎవరు మాట్లాడుతున్నారండి, ఎవరి గురించి మాట్లాడుతున్నారండి అనే అద్భుతమైన ప్రశ్న వేస్తాడు. ఈ సందర్భంలో దాన్ని చూద్దాం. సందర్భం అన్న పాయింట్ కింద ఈ రెఫరెన్సెస్ మీరు రాసి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎగ్జామ్లో. ఓకే, అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 30 నుంచి కొన్ని ఇంపార్టెంట్ పార్ట్స్ నేను చదువుతాను, జాగ్రత్తగా చూద్దాం. అపోస్తలుల కార్యములు 8:30. ఓకే, నపుంసకుడు, ఇతడు ఒక అన్యజనుడు, అతడు వాక్యం చదువుతున్నాడు. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువున్నది గ్రహించుచున్నావా? నువ్వు గ్రహించాలి, గ్రహించుచున్నావా? చందమామ పుస్తకం చదివినట్టు చదవకూడదు. చాలామంది బైబిల్ ఎలా చదువుతారంటే ఉదయం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఆదరవాదరగా దగ్గర ఇట్లా తీస్తారు, టకటకట తీసా ఈరోజు దేవుడి నాకు ఈ వాక్యాన్ని ఇచ్చాడని చెప్పేసి వెళ్ళిపోతుంటాడు. అదొక సెంటిమెంట్. అంటే ఈరోజు బైబిల్ చదువుకోకుండా వెళ్ళిపోతే ఏం జరుగుతుందో అనే భయంతో చదివేవాళ్ళు కొందరు. ఏమండి, ఇక పెద్దల గురించి నేను ఈ సందర్భంలో ఒక మాట చెప్పాలి. పిల్లల్ని మీరు అప్పుడప్పుడు బైబిల్ చదవని చెప్తారు, ఎస్పెషలీ ఎప్పుడు చెప్పనా చెప్పండి. చూసారా ఎంత చక్కగా చెప్తున్నారు? పరీక్షలప్పుడు ఖచ్చితంగా చదవమని చెప్తారంట. ఎందుకు బైబిల్ చదువుకొని వెళ్ళరా? ఎందుకు? అప్పుడు నువ్వు బాగా రాస్తావు. అదో పిల్లలు చెప్తున్నారు, వాళ్ళంటే వాళ్ళ పేరెంట్స్ ఎవరు చెప్పారని అంతే కదా. పరీక్షలప్పుడు బాగా చదవమని చెప్తారు. దేనికి? మార్కులు బాగా వస్తాయని. మార్పు వస్తుందని కాదు, మార్కులు వస్తాయని. ఇంకా కొంతమంది రాత్రిపూట్ల తప్పకుండా చదువుతారు. దేనికి? దయ్యాల కళలు రాకుండా. ఇదొకటి.
అంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా చదివేసుకుంటున్నారండి బైబిల్, ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు. కానీ ఫిలిప్ గారు ఒక మంచి ప్రశ్న అడుగుతున్నాడు, ఏమని, నీవు చదువునది గ్రహించుచున్నావా? ఏమండి అప్పుడు 31 వచనంలో ఆయన ఏమంటున్నాడు, అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహించగలను నువ్వు చెప్పు, కనుక రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్ ఆయన ఏం చేశాడు, వేడుకొన్నాడట, వేడుకొన్నాడు నువ్వు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయని. అప్పుడు 32 వచనంలో, అతడు లేఖన ముందు చదువుచున్న భాగం ఏమనగా, ఆయన గొర్రెల వదకు తేబడను, బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెపిల్ల ఎలాగ మౌనంగా ఉండను, అలాగే ఆయన నోరు తెరవకుండా, ఇవన్నీ చదివిన తర్వాత 34 వచనంలో అతను అడుగుతున్న ప్రశ్నలు మీరు జాగ్రత్తగా చూడండి. అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవరిని గురించి ఇలాగూ చెప్పుచున్నాడు, తన్ను గూర్చియా, నెక్స్ట్ వేరొకరి గూర్చియా, దయచేసి నాకు తెలుపు. ఎంత మంచి ప్రశ్న, ఎంత మంచి ప్రశ్న. ప్రవక్త చెబుతున్నాడు బాగానే ఉంది, కాకపోతే ఈయన ఎవరి గురించి చెబుతున్నాడు, తన గురించా వేరొకరి గురించా, తన గురించా వేరొకరి గురించా? ఎంత మంచి ప్రశ్న. ఒక అన్యుడైనా ఒక మంచి పద్ధతిలో బైబుల్ చదువుతున్నట్టుగా మనకు అర్థమైంది, కానీ మనమేమనుకుంటామో తెలుసా, బైబిల్లో ఏ మాట చూసినా ఇది నా మాటే, నాకే. విచిత్రమేందంటే ఓన్లీ ఆశీర్వాదాలు మాత్రమే నాకే అనుకుంటారు. నువ్వే ఊరు పెట్టుకో, ఇది నాది కాదు, ఇది నాది కాదు. ఏమండి కనుక మీరు బైబిల్ చదువుతున్నప్పుడు టైంను మాత్రమే కన్సిడర్ చేయకుండా ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరి గురించి మాట్లాడుతున్నారు, ఇది నీకు అర్థం కాకపోతే అపార్థం చేసుకుంటావు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఆదికాండం 12 అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఆదికాండము 12 అధ్యాయము 1 వచనంలో ఒక మాట ఉంది చూడండి, అది మీకేమో అనుకొని ఆలోచించండి ఒకసారి. యెహోవా అంటున్నాడు దేవుడు, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యుద్ధ నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుమని ఉందండి. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి. నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడను. అమ్మ నాదే, ఇది నాదే, 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 నాదే. నీవు సింహములను ఇంకా నాగుపాములు త్రొక్కేదు. అమ్మ ఇది నాదే, 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 నాదే. మళ్ళీ 12 మొదటి వచ్చిన సంగతి ఏంటి, నువ్వు లేచి చదవండి, నువ్వు లేచి దేశం అంటే ఇండియాని వదలు, ఇప్పుడు నువ్వు ఇండియాని వదలాలి. నెక్స్ట్ నీ బంధువుల యుద్ధ నుండి, నీ తండ్రి ఇంటి నుండి నువ్వు బయలుదేరి నువ్వు వెళ్ళిపోవాలి, నువ్వు వెళ్ళిపోవాలి. చేస్తారా? ఇది చేయరు, ఇది చేయరు. ఇది నాది కాదు. ఎందుకు ఇది నీది కాదు? అది నీదైనప్పుడు ఇది ఎందుకు నీది కాదు? అంటే ఇష్టం, నీకు ఇష్టమైంది నీది, నీకు కష్టమైంది నీది కాదు. December 31 రాత్రి వాగ్దానాలు వస్తాయండి, ఆ వాగ్దానం ఇది ఇది రాదు, ఆ వాగ్దానాలలో ఇది రాదు. ఎందుకు రాదు? ఎవరు రాయరు కనుక, ఎవరు రాయరు కనుక. నిజంగా వాగ్దానాలు మన దగ్గరకు వచ్చారనుకోండి అన్ని శాపాలే రాస్తాం. అప్పుడు ఒక్కరు తీసుకొని వచ్చి, నువ్వు ఇంటి నుంచి వెళ్ళినప్పుడు నువ్వు శపింపబడదు అని ఉంటుంది. తీసుకుంటారు ఎవరైనా? తీసుకుంటాడు. అయ్యో నా ప్రార్థన చేయకుండా తీసుకున్నాను, పెట్టేసి ఇంకొకటి తీసుకుంటాడు సీరియస్గా. అందుకే అన్ని శాపాలే రాస్తాం. అది తీసుకోరండి, తీసుకోరు. ఆ మధ్యకాలంలో ఒక కుర్రోడు వచ్చాడు, 10 ఇయర్స్ బాయ్. ఆ ఇయర్కి దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడట. ఆ సంవత్సరానికి, బాగా నోట్ చేసుకోవాలి ఈ పాయింట్, ఆ సంవత్సరానికి దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏమంటే, నీ సంతానాన్ని ఇస్కరేణుల వలె నేను చేసేదను. ఎవరికి? 10 సంవత్సరాలకి. అన్నా ఇదేంది అంటున్నాడు, తంబీన నడక్కు అన్న. ఇంకేమనాలి, ఇంకేమనాలి, రాసినోడు నీళ్ళడుగు. అంటే బైబిల్ అన్నది మనిషి తన చుట్టంగా చేసుకున్నాడు, కానీ అది దేవుని చట్టం. అది నీకు అర్థం కావట్లేదు కనుక నీకు ఇష్టమైనవన్నీ అండర్లైన్ చేస్తావు, నీకు ఇష్టమైనవన్నీ హైలైట్ చేస్తావు, నీకు ఇష్టమైన రౌండప్ చేస్తావు, అవన్నీ నాకేం డిసైడ్ అయిపోతావు. ఎంత తప్పు. ఒక నపుంసకుడు ఒక అన్యజనుడు అడుగుతున్నాడు, ఏమని, ప్రవక్త ఎవరి గురించి మాట్లాడుతున్నాడు, నెక్స్ట్ తన్ను గురించియా వేరొకని గురించియా, దయచేసి చెప్పు, దయచేసి చెప్పు. కనుక బైబిల్ చదువుతున్నప్పుడు ఇవన్నీ మీరు మైండ్లో పెట్టుకోవాలి. యేసుప్రభు ఒకరోజు పేతును పిలిచి, పన్ను కొట్టడానికి వచ్చారు కదా, నువ్వు వెళ్ళి ఏం చేస్తావంటే, వలేసి ఒక చేపను పట్టుకో, ఆ చేప నోట్లో ఏం దొరుకుతుంది, ఒక షెకల్ దొరుకుతుంది, అది వెళ్ళి నువ్వు కట్టేయి.
ఇది నాకు చెప్పాడని నువ్వు కూడా వల్ల తీసుకుని వెళ్ళిపోయావు అనుకో, చేప్ అయితే పడొచ్చు, నో షెకెల్ నో 1 రూపీ. అది నీకు వర్తించదు, నువ్వెందుకు, అది నీ బిజినెసే కాదు, నువ్వెందుకు వెళ్తావు? కనుక యేసుప్రభు ఎవరితో చెప్పాడు, దేవుడు ఎవరితో చెప్పాడు, ఎవరి కోసం చెప్పాడు, ఇవన్నీ ఆలోచించవా? మత్తయి సువార్త 10:5-7 వచనాలు చూస్తే, రెఫరెన్స్ రాసుకోండి చాలు. మత్తయి సువార్త 10:5-7 వచనాలు చూస్తే ఏముంటుంది అక్కడ? మీరు ఇశ్రాయేలు ఇంటి వారిలోనికి వెళ్ళుడి కానీ అన్య జనుల్లోనికి వెళ్ళకండి అని ఉంటుంది. ఇప్పుడు అది తీసుకొని ఇప్పుడు నువ్వు కేవలం అది నీకు వర్తిస్తున్నాను, నువ్వు అది కూడా నీకు వర్తిస్తున్నాను నువ్వు అనుకుంటే, నువ్వు అసలు వాక్యం నువ్వు ఎవరు చెప్పకూడదు, ఇండియాలో ఉండే ఎవరికి చెప్పకూడదు. ఎక్కడికి వెళ్ళిపోవాలి? ప్యాకప్ అండ్ గో టు ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి చెప్పాలి. కనుక ఏ కాలంలో ఎట్టి సందర్భంలో చెప్పాడో నీకు అర్థం కావాలి. కానీ ఏ శిష్యులతో అయితే మీరు అన్యజనుల యొద్దకు వెళ్ళొద్దండి అని చెప్పాడో, అదే ప్రభు మరొక చోట మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి సమస్త జనులను శిష్యులుగా చేయడం అని చెప్పాడు. తర్వాత కాలంలో జరిగింది, నువ్వు అది చదవవా? అది నీకు వర్తిస్తుంది, ఇది కాదు. సందర్భం 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 ఇది చెప్పండి. సందర్భంలో ఏమొస్తాయి? ఎవరు మాట్లాడుతున్నారు? నెక్స్ట్ ఎవరితో మాట్లాడుతున్నారు? ఎవరి గురించి మాట్లాడతారు? ఇవన్నీ నువ్వు కన్సిడర్ చేయాలి. ఇలా బైబిల్ అన్నీ అండి, అన్నీ ఇలాగనే నువ్వు అర్థం చేసుకోవాలి ప్రతిదీ ప్రతిదీ. ఇకపోతే థర్డ్ ఫ్యాక్టర్, వాట్ ఈస్ ద థర్డ్ ఫ్యాక్టర్? లాంగ్వేజ్ ఫ్యాక్టర్, భాషా ప్రయోగం, లాంగ్వేజ్ యూసేజ్ ఎలా ఉందో నీకు అర్థం కావాలి. ఒక ఉదాహరణ చెప్తాను. మత్తయి సువార్త 13, థర్డ్ ఫ్యాక్టర్లోకి వెళ్ళిపోతున్నాను. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో పరలోక రాజ్యమును నేను దేనితో పోల్చుదును అని ప్రభు మాట్లాడుతూ, ఏమండి వేటితో పోల్చాడో కొన్ని వచనాలు మీకు చెబుతాను, నోట్ చేసుకోండి. ముందుగా 13:24లో పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనిషిని పోలి ఉన్నది. అంటే పరలోక రాజ్యాన్ని కాస్త దేనికి పోల్చాడు? ఒక మనిషినితో పోల్చాడు. 31వ వచనంలో పరలోక రాజ్యం ఒకడు తీసుకొని తన పొలంలో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది అన్నాడు. భాష అబ్జర్వ్ చేయండి, భాష. పరలోకం గురించి చెప్పు ప్రభు అంటే ముందుగా ఒక మనిషిని చూపించాడు, నీకు అర్థం కాదేమో అని మరొక ఆవగింజను చూపించాడు. తర్వాత ఏమంటున్నాడు? 33లో ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచముల పిండిలో దాచి పెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. మళ్ళీ పిండి తీసుకున్నాడు. భాష ఒక్కదాని నీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రభు ఎన్ని ఎగ్జాంపుల్స్ వాడుతున్నాడు చూడు. ఒకసారి మనిషి అన్నాడు, తర్వాత ఆవగింజ అన్నాడు, తర్వాత ఒక పిండి అంటున్నాడు, తర్వాత ఏమంటున్నాడు చూడండి. ఏమండి? 44లో పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఇదంతా పరలోకం గురించే. 45 మంచి ముత్యములను కొన వెదుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. 47 సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది అని చెప్పి 51లో ఒక మాట అడుగుతున్నాడు, వీటినన్నిటినీ మీరు గ్రహించితిరా? ఏంటి, నేనేమో బాగా చెప్పేశాను, వల అన్నాను, విత్తనం అన్నాను, ఆవగింజ అన్నాను, వర్తకుడు అన్నాను, పిండి అన్నాను, మనిషి అన్నాను, ఇంతకు ఇవన్నీ మీకు అర్థమయ్యాయా అని అడిగాడు. డౌట్ వచ్చింది యేసుప్రభుకే. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకునే క్యారెక్టర్ మనిషిది. పరలోకము విత్తనం లాగుంటుంది అంటే అంత చిన్నదా అని అనుకోకూడదు. ఇక్కడ పరలోకం ఒక వర్తకుని పోలి ఉన్నదంటే అంటే బిజినెస్ బాగా జరుగుతుంది అనుకోకూడదు. అక్కడ వలను పోలి అంటే వల స్టైల్లో ఉంటుంది అనుకోకూడదు. ఇవన్నీ మెటఫోరికల్గా వ్రాయబడినటువంటివి, రూపకాలంకారం అంటాం దాన్ని. రూపకాలంకారంగా బైబిల్లో అనేక చోట్ల వాక్యాలన్నీ కూడా రూపకాలంకారంగా వ్రాయబడ్డాయి. రూపకాలంకారం అంటే ఒక తెలియని దానిని నీకు తెలియజేయడానికి నీకు తెలిసిన దానిని ఒకటి ప్రయోగించడం. మళ్ళీ చెబుతున్నాను, నీకు తెలియని దానిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి దేవుడు చాలా చోట్ల ఏం చేశాడు? నీకు తెలిసినటువంటి భాషను వాడాడు. పరలోకం అంటే నువ్వు చూడలేదు, చూడని పరలోకం నీకు అర్థం కావాలంటే నువ్వు చూసిన మనిషిని చూపించాడు, నువ్వు చూసిన ఆవగింజను చూపించాడు, నువ్వు చూసిన పిండిని చూపించాడు, వర్తకుని చూపించాడు, వలను చూపించాడు. ఇవన్నీ నీకు తెలుసు గనక వాటి క్యారెక్టర్స్ నీకు అర్థమైతే పరలోకం నీకు అర్థమవుతుందనే ఆశ ఆయనది. అందులో ఉన్న భావాన్ని నువ్వు అర్థం చేసుకోలేదు తప్పితే పరలోకం అంటే వల అని అనుకోకూడదు. ఇలా అర్థం చేసుకోకూడదు. సూర్యుని ధరించిన స్త్రీ అని ఉంటుంది ప్రకటన గ్రంథంలో. అంటే మీరేమనుకోవాలి, సూర్యుడి కంటే పెద్ద సైజులో ఉండే స్త్రీ ఉంది అని మీరు అనుకోకూడదు.
ఏమండి? ఒక స్త్రీ సూర్యుని ధరిస్తుంది ఏంటి? అది అలంకారం, రూపక అలంకారం. అలా బైబిల్లో ఎన్నో చోట్ల యెషయి మొద్దు నుంచి పుట్టిన చిగురును అని అంటాడు. అంటే యేసుప్రభు ఎవరు? చిగురా, చిగురా, అంత చిన్నోడా? భావం అర్థం కావాలి నీకు. భావం భాష కాదు, భాషలో ఉన్న భావం అర్థం కావాలి. నేను గొర్రెల మంచి కాపరిని, అంటే గొర్రెల కాపరి అనుకోకూడదు. యేసుప్రభు ఆయన కాపరి అంటే గొర్రెలు ఎవరు? మనమే. పేతురు, నీవు నన్ను ప్రేమించుచున్నావా? ప్రేమించున్నాను ప్రభువా. అయితే నా గొర్రెలను మేపు. ఏ అడవిలో ఉన్నాయి ప్రభువా? అనకూడదు, అనకూడదు. పేతురు, నన్ను ప్రేమించు, నా ప్రేమిస్తున్నాను ప్రభువా, వెళ్ళి నా గొర్రెలను కాయి, గొర్రెలను మేపు. మనం ఉంటే ఏం చేస్తాం చెప్పండి? అది తెలివి ఎక్కువ కదా. గొర్రెలనా ప్రభువా? ఆ గొర్రెలనే ప్రభు. నువ్వు గొర్రెలే అన్నావు కదా? ఆ గొర్రెలనే. ఓకే ప్రభువా, నిజంగా గొర్రెలమే. ఏమండి? అలా అర్థం చేసుకోకూడదు, అలా అర్థం చేసుకోకూడదు. హిందీలో బక్రా అని అంటారు కదా. భావం, భావం, భావం. అందుకే బైబిల్ యేసుప్రభు చాలా చోట్ల భావం అర్థం చేసుకోవాలి మీరు భావం అని మాట్లాడడం. ఒక రెండు రెఫరెన్సెస్ చూపిస్తాను మీకు. మత్తయి సువార్త 9వ అధ్యాయము, త్వరగా. మత్తయి సువార్త 9వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట చదువుతాం. అయితే నేను పాపులను పిలువవచ్చి తిని కానీ నీతిమంతులను పిలువ రాలేదు, గనుక కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను. వాక్య భావమేమిటో మీరు వెళ్ళి నేర్చుకునుడి. వాక్య భాష కాదు, ఏంటి? వాక్య భావం. అదే మత్తయి సువార్త 12:7, అదే మత్తయి సువార్త 12:7. కనికరమునే కోరుచున్నాను కానీ బలిని నేను కోరను అను వాక్య భావము మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోదురు. వాక్య భావం, వాక్య భావం నీకు అర్థం కావాలి, భాష కాదు. లూకాసు వార్త 24వ అధ్యాయము 27వ వచనం 24:27. మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో అన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపిన. భావం అండర్లైన్ చేయాలి ఈ పదాన్ని, భావం అండర్లైన్ చేయాలి. చివరిగా దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 24-25 చదువుతాం. 24:25. కావున ఆయన ఎదుటి నుండి ఎరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసెను. వ్రాసిన శాసన మీదనగా మెనే మెనే టెకేల్ ఉఫార్సీన్, ఈ వాక్య భావమేమనగా అనే భావాన్ని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు దానియేలు గారు. అంటే ఏం నీకు అర్థం కావాలి? భాష కాదు, భాషలో ఉన్న భావం అర్థం కావాలి, భావం అర్థం కావాలి. ఇది లాంగ్వేజ్ యూసేజ్ లేదా లాంగ్వేజ్ ఫ్యాక్టర్. చెప్పండి, బైబిల్ ఎలా చదవాలి అని అంటే కొంత ఇచ్చట కొంత అచ్చట ఉన్నటువంటి భాగాన్ని మీరు పరిశీలించి చదవాలి. పరిశీలించేటప్పుడు 3 ఫ్యాక్టర్స్ మీరు మైండ్లో పెట్టుకోవాలి. మొదటిది ఏంటి? కాలం, టైం. 2, సందర్భం. సందర్భం అనగానే అందులో 3 విషయాలు మీరు మనసులో పెట్టుకోవాలి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరి గురించి మాట్లాడుతున్నారు. నెక్స్ట్, ద 3rd ఫ్యాక్టర్ ఇస్ లాంగ్వేజ్ లేదా భాష. భాష కాదు ముఖ్యం, అక్షరము చంపును అని ఉంటుంది బైబిల్లో. భాష కాదు, భావం ముఖ్యమని ప్రభువు చెబుతున్నాడు. ఈ విషయాలన్నీ మైండ్లో పెట్టుకొని జాగ్రత్తగా మీరు బైబిల్ చదివితే అప్పుడే మీకు బైబిల్ అర్థమవుతుంది. లేదంటే దయ్యాలు పోవడానికి తల దగ్గర బైబిల్ పెట్టుకుంటే స్టాండర్డ్లోనే ఉంటారు. ఎదగాలి. క్రీస్తు వలె ఎదుగుటకు మనము సాగిపోదాము. 2వ పాఠానికి సిద్ధపడండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ పిల్లలు ఇంతవరకు చక్కగా మీ మాటలు విన్నారు. మా కొరకు మీరు రాయించి ఇచ్చినటువంటి గ్రంథం బైబిల్. బైబిల్ అంటే ఏంటి, దానిని ఎలా చదివి అర్థం చేసుకోవాలనే విషయాన్ని మొదటి పాఠంగా వారు నేర్చుకున్నారు తండ్రి. పరీక్ష రాయబోతుండగా చక్కగా వారు తండ్రి కేవలం మార్కుల కొరకు కాదు, కానీ వారి జీవితంలో మార్పు కొరకు ఈ పాఠాన్ని వారు మనస్సునందు తండ్రి భద్రపరుచుకున్నట్లుగా సహాయం చేయమని, 2వ పాఠంలో కూడా వారికి తోడుగా ఉండమని, మీ ప్రియ కుమారుడు మా ప్రభు ప్రియ రక్షకుడైన యేసు స్వామి వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడుగుచూ సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.